తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ మార్కు కోసం ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రచారం సాగుతోంది ఎందుకంటే చాలామంది మాజీ ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉంటున్న నేపథ్యంలో పార్టీకి ఎందుకు అంటీ ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది ఒక ప్రచారం అదే నేపథ్యంలో ఇండివిజువల్గా కూడా తమ మార్కు చూపించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు అనేది అంటే తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండడం ఈ తరహాలోనే విజ విజయవాడలో బోండా ఉమా గారి పేరు వినిపిస్తోంది తాజాగా ఎందుకంటే ఆయన ఓకే మొన్న కూడా చిన్న ఇష్యూలో ఆయన కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఒక ఎంపీకి వాళ్ళకి మధ్య బుద్ధ వెంకన్న అలాగే బోండా ఉమాగారు నాగుల మీద వీళ్ళందరూ కలిసి వాళ్ళు కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదంతా అందరికీ తెలిసిందే తర్వాత పార్టీలు ఇటువంటివన్నీ కామునే సర్దుకుపోయామని చెప్పి వాళ్ళే చెప్పుకొచ్చారు అనుకోండి కాకపోతే ఆ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తుంది ప్రధానంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న బోండావు ఇప్పుడు మాత్రం కాస్త ప్రజల్లోకి వెళ్ళే విషయంలో దూకుడుగానే ఉన్నారంట ఎప్పటికప్పుడు ప్రజలకు ఆసుపత్రుల గురించి అదేవిధంగా కరోనా గురించి అవగాహన కల్పించడం దాంతోపాటు వాళ్ళకు అవసరమైన వాటిని అందించే ప్రయత్నం చేయడం ఏమన్నా ఇబ్బందులు సమస్యలు ఉంటే ఆయన పరిష్కరించే దిశగా మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తున్నారంటే ఈ నేపథ్యంలోనే ఆయన కాస్తంత మొన్నటి వరకు విమర్శలు వినిపించిన ఆయన మీద విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం అనే ఆరోపణలు బోండాల ఉమా మీద ఉన్నా సరే ఆయన మాత్రం వెనక్కి తగ్గట్లేదు ఇప్పుడు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్తంత దూకుడు పెంచారు ప్రజల్లోకి వెళ్తున్నారు అనేది ఇక్కడ అంటే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలోనే వాళ్ళని ఆ నియోజకవర్గానికి చెందిన ప్రజలందరినీ కూడా బొండ బొమ్మ అన్ని విధాలుగా అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారంట రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా లేకపోయినా సరే ఎమ్మెల్యే నుంచి సహకారం అంటే ప్రస్తుతం అక్కడ ఉన్న ఎమ్మెల్యే నుంచి సహకారం లేకపోయినా సరే తన అనుచరుల ద్వారా తనకు సన్నిహితంగా ఉన్ సన్నిహితంగా ఎవరైనా ఉంటాలో వాళ్ళ ద్వారా ఆయన మాత్రం ఖచ్చితంగా కొన్ని ప్రత్యామ్నాయాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు బోండా ఉమా అనేది అంటే రాజకీయంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తే మాత్రమే బలపడే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుకే బోండా ఉమా గారు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నారు అనేది మరి ఇది భవిష్యత్తులో ఆయనకి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి